రారా జున్ను తినిపోదు గానే అన్న వస్తాన్నా. ఎక్కడికి రా లగ్గెత్తుతున్నా. అమ్మా జున్ను బాగుంటుందన్నా, నువ్వే తిన్నా నువ్వే తిన్నా. ఎక్కడ మన ఆపద్ బాంధవుడు? నాన్న ఇక్కడ ఉన్నాడా? అయ్యో లోపలికి రాకు. ఎందుకు బంగారం కోపడుతున్నా? గొడవ పడొచ్చావా? ఐసు చెప్పా చేయకుండా మన గుడున్న చోట్లో ఎవడో కంచేశాడు, ఎవడు రా కంచేసింది అని అడిగాను. అయ్యో అన్నా కంచేయకూడదా అన్నాడు. అవునా మా తప్పు కదా అన్నాను. సరే అన్నని పీకి పరిసి సిట్టిక్కెళ్ళ మాయమయ్యాడు. అది మ్యాటర్. నీ భాషలో చెప్పాలంటే దళపతి తమరు థియేటర్లో సినిమా వేసింది, పంచాయతీలో నిల్చుని ఫోజులిచ్చింది. ఆల్ డీటెయిల్ ఐ నో. చూడైసు నీకు నాకు తగరారెట్టడానికి ఎవరో తగనోలా పనిచేస్తున్నారు. నక్క సిక్కిందనుకో. తల్లకిందులయ్యనంత గబ్బిలం ఆడ గుప్పు మని కంపు కొట్టే గుగ్గిలం. అరే పోరా, నీ గోటి గంజి తాగుతున్నానే కదా. సిట్టి సెల్కా నిన్ను. తుమ్హే బోల్ కి క్యా ఫాయదా? సబ్ తుమ్హారి మా కి పర్వరిష్ కా నతీజా హై. వో యహాన్ హోతీ నా? మామన్ తిట్టు పోసింది. ఏయ్ నా తల్లిని తిట్టమాగే. ఆర్ జో బాప్ హై నా తుమ్హారా, తల్వార్ లేకి గుంతే పుట్టే బేబ్కు. ఇంద్రా ఇటాసుడు, నా బాబు గురించి మాట్లాడితే నీ బాబు గురించి తిట్టి పారేస్తా. అతను సాదా సీదా సింగ్ అదే, 18 మందిని కదా కామ సింగ్. ఎందుకు మా నాన్న గురించి మాట్లాడతావు? ఏంటి ఐస్ ఇత్నా బోలా చేరా బనావుగే తమి డాంటుంగి కేసే. నిన్ను తిట్టా నవ్వుతావే? నీ పెనిమిటికి హిందీలో తిడితే అర్థం అవుతుంది, కానీ ప్రేమతో తిడితే కళ్ళని చూసి కనిపెట్టేస్తాడని దళపతి. ఈ లస్కు పుస్కు చూసే కదా నా లవ్లో పడ్డా. అటువంటిది ఏమీ లేదు, నీ బుల్లెట్ చూసి లవ్లో పడ్డాను. అబ్బా సరే, నీలో నేనేం చూసి లవ్లో పడ్డానో చెప్పాలి? పిల్లవాడిని పెట్టుకుని ఏమిటా మాటలు? అయితే వదిలే సైకిల్ లో చెప్తా నిన్ను. ఇంత 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 నీ కాళ్ళ గురించి అన్నానే కళ్ళ సుందరే, కరెక్ట్ గా చెప్పానా? నువ్వు మా ఊరు ఎమ్మెల్యేవే, మాకేం సమస్య వచ్చినా నువ్వే తెచ్చాలా. నువ్వే సమస్య అంటూ పంచాయతీకి వచ్చావు, ఇదేమన్నా బాగుందా? ఏయ్ పెద్దాయనా, ఇదేమన్నా నీ బాబు గారి సొత్త? అవునరా, నా బాబు సొత్తేరా ఇది. బెత్తరు సోటు పిడికెడు ముద్దాసాలని నా బాబు ఊరికి రాసిచ్చిన సోటేరా ఇది. సరేనయ్యా తెలవక్క ఉండన్నా. అప్పుడు ఆ చెరువు బీడు భూమి అన్న మాకు రాసివు. బీడు భూమి దాన్ని పెట్టుకుని ఏం చేస్తావు? దళపతి ఫ్యాక్టరీ కడదాం, మన ఊరి పిల్లకాయలకి ఉద్యోగాలు ఇప్పిద్దాం, ఏమంటారా? ఊరు కోసమే కదమ్మా. అవునమ్మా ఊరి కోసమేగా, పని చూపిస్తావు సంపాదన చూపిస్తావు, ఉన్న చెరువు పూడ్చేసి నేలకాడికి పోతావు. మన తాతలకి ముత్తాతలకి చదువు సంధ్య లేకపోయినా చెట్లు నట్టారు, చెరువులు తవ్వారు, దారులేశారు. అవి పీకేసి పూడ్చేస్తానంటారంటరా పెచ్చనాం. చెరువుల్ని కుంటల్ని పూడ్చేసి ఇల్లు కట్టుకుంటూ పోతే వాన పడితే నీళ్ళు అడిగిపోతాయి, నీ నట్టింట్లోకే వస్తాయి. పోని 2 పాటు వర్షం పడలా కొంపలో ఒక్క సుక్క కూడా లేదు, నేలకాడికి పోతావు. పక్కూరికి పోయి ముస్తెత్తావా? మనిషి కట్టడానికి కథ అట్టకూడదురా. ఇదిగో చెప్తున్నా ఎనుకోండి, డబ్బులిచ్చి నీళ్లు కొనుక్కునే ఊరు బాగుపడదు. దళపతే మన ఊరు ఎమ్మెల్యే నాయకుడు తూకంగా మాట్లాడు. నాయకుడా? ఎవడీడా? ఇట చూడు, ఓ తల్లి బిడ్డను కనడానికి 10 పట్టుద్ది, ఒకటి డిగ్రీ అందుకోవడానికి 3 పట్టుద్ది, ఓ ఇంజనీరో డాక్టర్ అవడానికి 4-5 పట్టుద్ది, కానీ ఒక నాయకుడు ఉదయించడానికి 1 పట్టుద్ది. ఒక తరానికి ఒక్కడే నాయకుడు. నాయకుడు అంటే ఆషామాషి కాదమ్మా, ఒక తరం పెట్టుకున్న పూర్తి నమ్మకం. ఆ నమ్మక నమ్మకం మూసుకొని పోరా, లేదా అడ్రస్ లేకుండా పోతావు. దళపతే ఎడా నువ్వు గుడి ఎట్టా కడతావా? నేను చూస్తాను. పూజారి తాంబూలం అందుకో. ఇదిగో తెస్తానా, ఇందా కట్టేస్తారా. వచ్చే శుక్రవారం గుడి కట్టడానికి భూమి పూజ, మొదటి పిలుపు నీకే. నీ చుట్టాలని పక్కల్ని అందరినీ తోడుకురా. ఇంకేంటి ప్రారంభోత్సవం ఏర్పాట్లు అదిరిపోవాలా? ఇక్కడ కొట్టే డప్పు శబ్దం స్టేట్ స్టేట్ అంతా మోగిపోవాలా? Yeah.
ఎక్కడ్రా నా ఐస్ కనపట్టలేదు అన్నా మన సిట్టి చిలకనా ఓ పాల అడుగు చెప్పుద్దాం సిట్టి చిలక నా ఐస్ చూసా ఊరు మొత్తంలో నిన్ను ఎదిరించి మాట్లాడేది సిటీ సెల్ ఒక్కతానా నువ్వు నాకు మాటను ముసల్దాన్ని ఆరేసి పారేసి చీరేసి ఉతికేస్తానంతే రే అది సిట్టి సెలక్ కాదురా తెక్కల సెలక ఇప్పుడు చూడు సంబంధమే లేకుండా ఒక సామి చెప్పింది శృంగారపాడులో శృంగారాల సంతంట సరసాల ఏటలో సోగాల గోలంటారే పాల నీ శపల గణపతి విజయ భార్గవ గారు ఎక్కడున్నా సరే పెద్ద రాట్నం పక్కన ఉన్న మాడికాల కొండ దగ్గరికి వెంటనే రావాలి రే ఆ నాపనరా రే ఒసే ఆపవే ఊరంతా కుదపకే ఏంటే మామిడికాయ కొనివు ఏందే మామిడికాయ మామిడికాయ నాకు అన్ని పనులుంటే మైక్ లో చెప్పి పిలిపించి మామిడికాయ కొని పెట్టమంట పిచ్చి పిల్లల ఉంది నీ వల్లే నేను మామిడికాయ తింటున్నాను నువ్వే కొనివ్వు ఏంటే మామిడికాయ కానీ ఇంకా 18 ఉన్నాయి మా అమ్మని నేను పోటీలో గెలవడానికి నేను ఎప్పుడో రెడీ కదా అది మాకు తెలుసు యారికి పోతున్నా పిల్లలకి అన్నం పెట్టడానికి వెళ్తున్నాను తర్వాత వచ్చి రుద్దుకుందాం అయ్యో రాబోతున్నాడు ఇంకో జూనియర్ సింహం దేవుడి దండం పెట్టుకున్నాం బయటకి ఆడుకోండి టపాకాయలు పెరుగుతాం.